నిద్రపోయిన తర్వాత లేచి ఒక ఏదో ఒక ఊళ్ళో రాజస్థాన్ అన్న ఇక్కడ బీహార్లో మెలకు వచ్చింది. పక్కన సెల్ ఫోన్ తీసుకున్నారు, సైలెంట్లో ఉండి పెట్టుకుని నిద్రపోయారు. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిచి లొకేషన్కి వెళ్ళొచ్చు, రిసార్ట్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక అందరూ ఉంటారు, మన యూనిట్ మెంబర్స్ అందరూ ఉంటారు. బట్ 1% అందులో ఉంది బ్యాటరీ. నాలుగు మిస్డ్ కాల్స్, అందులో ఏది అటెండ్ అవుతారు? ఒకటి రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి, కార్తికేయ, డివివి దానయ్య గారు. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. శ్రీవల్లి, ఎంఎం శ్రీవల్లి, అంతేనా? ఏంటి రీజను? అంటే నేను అమ్మ అని పిలుస్తాను. అదే మీకు ఎప్పటి నుంచో అలవాటు. ఓకే, మామూలుగా మా అమ్మని అంటే తర్వాత ఆవిడ నిజంగా ట్రూగా తిడతానా? మిగతా వాళ్ళు అయితే అంటే నాకు తెలిసిన అంతగా తిట్టే హక్కు మా అమ్మ ఏమో ఇప్పుడు తిట్టడం మానేసింది. అంటే మరీ పెళ్ళైపోయి ఇంట్లో పెళ్ళ ముందు తిడితే బాగోదేమోనని. కానీ ఎప్పుడు పెద్ద తిట్టేది కాదు. కాకపోతే నన్ను తిట్టే ఆడవాళ్ళు వీళ్ళిద్దరే, తిట్టగలిగే హక్కు ఉన్న ఆడవాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే, ఎవరు? మా రమగారు, అదే నేను ముద్దుగా అమీన గారు అనుకుంటాను, అండ్ వల్లమ్మ. సో వల్లమ్మ ఉంటే వల్లమ్మకే చేస్తే మిగతా ముగ్గురికి చేసినట్టే. అందరూ అందరూ ఒకే యూనిట్లో ఉన్నారు కాబట్టి మ్యాటర్ అర్థమైపోద్ది. సరే, సేమ్ క్వశ్చన్ చరణ్. ఇదే సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారు, రెండు ఉపాసన, మూడు ఎంఎం కీరవాణి, నాలుగు న్యూజెర్సీ రామ్ చరణ్ తేజ్ ప్రెసిడెంట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్స్వైజెడ్ న్యూజెర్సీ నుంచి. నాలుగు మిస్డ్ కాల్. వెళ్ళే లొకేషన్ కూడా ఒకటే, వెళ్ళే లొకేషన్ షూటే. అదే ఎక్కడ బ్యాటరీ కూడా అక్కడే ఉన్నట్టు. ఒక కాల్ వరకే పనిచేస్తుంది, ఒక కాల్ వరకే 1% బ్యాటరీ. ఒక కాల్ అటెండ్ అయితే మన బ్యాటరీ ఫోన్ కట్ అయిపోద్ది. ఈ నాలుగు మిస్డ్ కాల్స్ ఏది అటెండ్ అవుతారు? చిరంజీవి గారు, మీరు, ప్రెసిడెంట్, ఉపాసన. చిరంజీవి గారు నాకు తెలిసి డెఫినెట్గా చిరంజీవి గారే. అంటే నాన్నగారన్నా ఆయన పెట్టేస్తే ఆయన మిగతా వాళ్ళని చూసుకుంటారని.